Shri Guru Datta Mampari, Jaya Guru Datta Mampari, Shri Gambara Digambara, Shri Pada Vallabha Digambara, Digambara Digambara, Andaru Vandi, Shri Pada Vallabha Digambara, Andaru Vadumbara, Vadumbara, Narasimha Saraswati, Avadumbara, Avadumbara, Narasimha Saraswati, Dattatreya mam pahi, Sachidananda mam pahi, Dattatreya mam pahi, Sachidananda mam pahi, Shri Gurudatta mam pahi, Jaya Gurudatta mam pahi, నిన్నటి వరకు మనం దేవఘట్టాలను గురించి మాట్లాడుకున్నాం. సప్తాహం యొక్క కార్యక్రమాల్లో దేవదేవ అవతారుడైనటువంటి స్వామి దేవతలను ఉద్ధరించిన కార్యక్రమం అంతా కూడా నిన్నటికి మనకు సప్తాహంలో 80 భాగాలైనట్టుగా లెక్క. ఈరోజు దీన్ని మనోఘట్టాలంట, అంటే మనుషుల్ని అనుగ్రహించేటువంటిది. అందుకని దీన్ని మనుషులకి మనస్సు విచారంగా బోధించే తత్వం కాబట్టి మనోఘట్టాలు అని దీన్ని. ఈ మనోఘట్టాల్లో మనుషులు దైవత్వాన్ని, దేవుడు మనిషిగా ఉండే బదులు మనిషి దేవుడుగా ఉన్నాడు, మనిషే దైవత్వాన్ని పొందాడు అనే విచారాన్ని ఇక ముందు మనకు స్వామి దత్త చరిత్రలో తెలుపుతున్నాడు. ఈరోజు నాగలోకాన్ని గురించి, భూలోకంలో ఆ గంధర్వులు నాగులు, నాగలోకంలో గంధర్వలోకంలో మనుషులతో సంబంధాన్ని ఎట్లా పెట్టుకున్నారు అనేదాన్ని ఆ స్వామి లీలలు చూపించుకు వెళ్తాడు. ఈరోజు నిన్న తన దగ్గరే ఉండిన సుదర్శనుడికి, తనదే అవతారమైన పరశురాముడికి స్వామి జీవన్ముక్తిని, అంటే తనను తనలోనే చేరుకునే విధంగా నా మనసు యొక్క మోహాన్ని నాశనము చేసేవాడా నన్ను రక్షించు, శక్తిపాతంచే నీ చూపులు గలవాడా, ఆ చూపే శక్తిపాతం చేసేస్తుంది. నేను కర్మలు భరించటంలో ధైర్యాన్ని ఇవ్వు ప్రభు అని దత్తస్మరణ చేసుకున్నాడు. చేశారు అందరూ కూడా కలిపి. ఆ చంద్రకేతుడు అనేటువంటి కొడుకు, ఈ పాతాళకేతుడు చాలా దుర్మార్గుడు, ఈ విధంగా ఇక్కడ మమ్మల్ని బంధించాడు. ఎవరు అర్ధచంద్రాకారంతో ఆ అశ్వానికి బాణం కొడతారో వాణిని రక్షించగలడు
అనేటువంటిది ఉన్నది. ఎందుకంటే ఒకరోజు ఈ మదాలస ఇక నేను ఉండలేనని ప్రాణాన్ని హత్య చేసుకుంటూ విషాన్ని తాగింది. విషం తాగి ఇంకేమి ఆత్మహత్య చేసుకోవాలా అనే సందర్భంలో ఆకాశంలో ఆ కామధేను కనపడి, నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దు, ఇంక కొద్ది రోజులకే నిన్ను రక్షించేటువంటి ప్రభువు నీ దగ్గర వస్తున్నాడు, ఈ రాక్షసును సంహారం చేసేవాడు వస్తున్నాడు అని చెప్పడంతో, ఇది ఈరోజు వరకు మిగిలింది, మీకోసరం కాచుకున్నాము, ఇంతవరకు ఈ పాతాళ కేతుని ఎవరు కూడా ఎదిరించలేరు, ఇప్పుడు మీరు ఎదిరించారు, భయపడి దాక్కున్నాడు అందుకని అని. దానికి అర్థం ఏంటంటే, ఈ మదాలసను నువ్వే రక్షించాలా, ఈ మదాలస నీ సొత్తు, నీకు చేరింది అని ఆవిడ మాట్లాడుతుంది. పెద్దశ్రీ అన్నాం కదా, దానికి అర్థం ఏంటంటే నువ్వు పెళ్లి చేసుకో, వివాహం చేసుకో అని అర్థం అక్కడ అంటూనే ఋతుధ్వజుడు అంటాడు, అప్పో మా నాన్న అమ్మ చెప్పంది నేను చేసుకోను, నాకు మాత్రం అక్కర్లేదు, ఏదో రక్షించాలని వచ్చాను అంతేగాని పెళ్లి చేసుకోవాలనే పద్ధతి లేదు, నాకు అక్కర్లేదని. అయితే మీ కులగురు అయినటువంటి తుందులు యోగి వచ్చి వివాహం చేస్తే నువ్వు ఒప్పుకుంటావా అని అంటుండగానే ఆ తుందిలి యోగిని ధ్యానం చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఆ మహావిడ, ఆ పెద్దశ్రీ మహాయోగిని ఆవిడ, అక్కడ అనగాదేవినే ఆ రూపమే అన్నమాట ఆవిడ. ఎప్పుడు తుందిలి యోగిని తుందిల యోగి అంటూనే ఆయన వచ్చేశాడు, స్మరణ చేసుకుంటానే వస్తాడు. దత్తాంశమే ఆయన అవధూత యోగి, తుందిల యోగి అంటే దత్తాంశంతో చేసిన అవధూత, ఆ అంశంతో ఉండినటువంటి ఆ యోగి అప్పటికప్పుడే ప్రత్యక్షమైనాడు, అప్పుడే అగ్నిని సృష్టించాడు, అప్పటికప్పుడే వాళ్ళకు వివాహం. ఎప్పుడు ఆ తుందులు యోగి వచ్చాడు, కులగురువు కదా, కులగురువు వస్తూనే ఇంక మాట్లాడలేదు, తల్లిదండ్రుల కన్నా గురువే ఎక్కువ, సరే మీ ఇష్టం మీరేమైనా చేయండి అంటాడు. ఎందుకంటే వీళ్ళిద్దరూ వివాహం చేసుకుంటేనే, వివాహం చేసుకొని ఆ గుర్రం మీద కూర్చొని ఇప్పుడు బాణ ప్రయోగం చేస్తూనే ఆ పాతాళకేదు సస్తాడు లేకపోతే సావుడు, ఇది అన్నమాట ఇరుకు, చిక్కు అదే ఇరుకు. ఇప్పుడు దీన్ని ఇట్లా వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు అనుకోండి, వివాహం లేకోకుండా దీన్ని గుర్రం మీద కూర్చోబెట్టుకొని ఏదో ఊర్లో వెళ్ళి చేసుకొని అక్కడ ఏదో రిసెప్షన్ చేసుకుంటాననుకుంటే పాతాళకేదు బయటకు వచ్చేస్తాడు. ఇన్విటేషన్స్ అంతా తీసుకోవాలా, పెద్దలంతా పిలుచుకోవాలా, మరి ఇవంతా ఇచ్చుకోవాలా, మరి ఇచ్చు పుచ్చుకోవాలా, అంత తీసుకోవాలా, మరి ఇవి ఏంటంటారు దానికి, డబ్బు అంటారు దానికి, డబ్బు అంటారు ఏమిటో అంటారే, అసలు మా దగ్గర లేవు అందుకని అది మర్చిపోయినాను, ఏమంటారు దానికి, కట్నం, మర్చిపోయినాను కట్నం సంగతే మర్చిపోయినాను, కట్నాలు తీసుకోవాలా, వరదక్షిణ తీసుకోవాలా, మరి అవన్నీ తీసుకోవాలా, రిసెప్షన్ చేయాలా, ఇవన్నీ పద్ధతులు ఉన్నాయి కదా, ఆ పద్ధతి ప్రకారంగా నువ్వేమైనా అనుకొని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే, తల్లిదండ్రులు చూస్తానని ఏమైనా వెళ్ళిపోతే పాతాళకేతు వచ్చేసి వివాహం చేసుకుంటాడు దాన్ని. ఇదే లగ్నంలో పాతాళకేతు వచ్చి వివాహం చేసుకున్న తర్వాత వాడికి శక్తి పుంజుకుంటుంది, శక్తి పుంజుకున్న తర్వాత ఈ అశ్వం ఉంది ఇప్పుడు కువలయ అశ్వం, దీనికి శక్తి పోతుంది. ఎప్పుడు శక్తి పోతుందో, ఋతుధ్వజుడుగా ఎవరు కూడా గెలచడానికి సాధ్యం లేదు, అందరూ ఓడిపోతారు. పాతాళకేతుకి అటువంటి వరం ఉంది వాడికి, అందుకని ఆ పాతాళకేతు, అందుకని తుందులు యోగి అంటున్నాడు, నువ్వు మాట్లాడటానికి వీల్లేదు, తండ్రి తల్లి అంతా నేనే ఇప్పుడు, ఎందుకు గురువు అంటే ఎవరు, తల్లి తండ్రి అంత సర్వస్వము, నేను చెప్పినట్టు నువ్వు వినాలా, లోకరక్షణ చేస్తున్నావు కాబట్టి నువ్వు వినాల్సిందే. మనసులో వీడికి కూడా మదాలాస అంటే అంత సౌందర్యంగా చూడలేదు ఎప్పుడూ కూడా, మనసులో ఉన్నది ఆవిడనే వివాహం చేసుకోవాలని ఉన్నది మనసులో, ఎప్పుడో చూస్తూనే అనిపించేసింది, దృష్టితోనే చేసేసుకున్నాడు పెండ్లు ఎప్పుడో. కానీ ఏం చేస్తావు, పెద్దవాళ్ళు చెప్పాలి కదా, తుందులు యోగి చెప్పిన తర్వాత అగ్ని ప్రతిష్ట చేసి అప్పటికప్పుడే వివాహం చేసుకొని, వివాహంతో మీరిద్దరూ గుర్రం మీద కూర్చున్నప్పుడే వాడు వస్తాడు బయటికి, అంతవరకు రాడు అని చెప్తూనే వివాహం అయింది ఇద్దరికి. వివాహం అవుతూనే ఆ పెద్దది చెప్తున్నది, జాగ్రత్త అమ్మాయి మదాలస, మీరిద్దరూ కూడా ఇంకా
ఆ దత్తాత్రేయ ఆజ్ఞ వల్ల ఇక ఎన్ని జన్మలు వచ్చినా కూడా దత్త ఆజ్ఞ మాత్రం ఎప్పుడు జాగ్రత్తగా నువ్వు పరిపాలిస్తూ ఉండాలా, జాగ్రత్తగా నువ్వు పాటిస్తూ ఉండాలా అని ఒక మాట అంటుంది. ఆ మాట ఎవరికి అర్థం కాదు, ఎన్ని జన్మలు వచ్చినా ఏమిటో ఒక మాట అనేస్తుంది, అనేసి అక్కడి నుంచి అక్కడికి మాయమైపోతుంది. ఇక వీళ్ళిద్దరూ కూడా ఆ గుర్రం మీద కూర్చున్నారు. మదాలసను, ఋతుధ్వజుడు ఇద్దరు గుర్రం మీద కూర్చొని బయటకు వచ్చారండి. విజయ సంకేతంగా బయటకు వచ్చారు. బయటకు వస్తూ ఉండగానే పాతాళధ్వజుడు ఎక్కడున్నాడో ఏమిటో వచ్చి అక్కడే వారాడు. పాతాళధ్వజుడు తాళధ్వజుడు తన తమ్ముడితో వచ్చాడు, విపరీతమైనటువంటి సైన్యంతో వచ్చాడండి. మాయావివాడు వస్తున్న యుద్ధం ప్రారంభమైపోయింది. ఇద్దరిని ఎప్పుడు చూశాడో ఆ శాపం మర్చి ఆ వరం మర్చిపోయినాడు. మర్చిపోయి వాడితో యుద్ధం చేయడానికి ప్రారంభం చేశాడు. అప్పుడు కేవలం ఒక అర్ధబాణం మాత్రమే వాడి మీద వేశాడు. వాళ్ళ గురువుని అనుకుంటూ, గాలవ స్వామిని, గాలవ గురువుని అనుకుంటూ ఒక్క బాణాన్ని వేశాడు. అర్ధబాణం వేస్తూనే వాడు పాతాళకేతు వెళ్ళటం, ఇంకొక అర్ధబాణంతో వీడిని తమ్ముణ్ణి తాళకేతుణ్ణి మూర్చెల్లినాడు అనమాట. ఒక రాక్షసుడు మూర్చిపోయాడు, ఇంకొక రాక్షసుడిని సంహారం చేసేసాడు. అక్కడికక్కడే నేరుగా రాజ్యానికి వచ్చాడు. తీసుకువెళ్ళింది అశ్వము, వచ్చాడు కోడలతో. అద్భుతం ఆ రాజ్యమంతా. ఇన్ని రోజులు పెళ్లి చేసుకోనో పెళ్లి చేసుకోనో పెళ్లి చేసుకోనో పెళ్లి చేసుకోనో అనేవాడు ఇప్పుడు కోడలతో వచ్చేస్తున్నాడు లోపలికి. చాలా సంతోషమైంది వాళ్ళకు. ఎరా, నన్ను అడక్కోకుండా చేసుకున్నామని వెళ్ళి అడగలేదు వాళ్ళు, అనలేదు వాడు. వైకుంఠవాస నమహో మృదుమందగాస నమహో, వైకుంఠవాస నమహో మృదుమందగాస నమహో, వైకుంఠవాస నమహో మృదుమందగాస నమహో, వైకుంఠవాస. శుభవర్గదాతార్ నమవోం, శ్రితచక్రపాతార్ నమవోం, జగదేకదాతార్ నమవోం, వైకుంఠవాస నమవోం. పలకండి. ఏకాదశి వ్రతం చేసి పంపించాడు. మేవ రక్ష నమవో, త్వమేవ రక్ష నమవో, ద్వస్త విపక్ష నమవో, కలకమలక్ష నమవో, దేవాదక్ష నమవో, వైకుంఠవాస నమో. హరి కృష్ణ. వైకుంఠవాస నమో, మాయాకారక నమో, మాయావారక నమో, మాయా సాయక నమవో, మాయా నాయక నమవో, మాయాకారక నమవో, మాయావారక నమవో, మాయా సాయక నమవో, మాయా నాయక నమవో, వైకుంఠ సమ సమవృత్తే నమో,
ಚಿತ್ತೆ ನಮವೋ ವಿಭುರಸಿತತ್ತೆ ನಮವೋ ತ್ವಮ ಶುಭಕೃತ್ತೆ ನಮವೋ ಸ್ಮಿತ ಚಿತ್ತ ಕುಂದ ನಮವೋ ಶ್ರುತಿ ತತಿ ಗಂಧ ನಮವೋ ಸ್ಮಿತ ಚಿತ್ತ ಕುಂದ ನಮವೋ ಶ್ರುತಿ ತತಿ ಗಂಧ ನಮವೋ ರುಚಿರ ಸ್ಪಂದ ನಮವೋ ರುಚಿರ ಸ್ಪಂದ ನಮವೋ ಸಚ್ಚಿದಾನಂದ ನಮವೋ ಸಚ್ಚಿದಾನಂದ ನಮವೋ ವೈಕುಂಠವಾಸ ನಮವೋ ಮೃದು ಮಂದಘಾಸ ನಮವೋ ಮಂದಘಾಸ ನಮಃ ವೈಕುಂಠವಾಸ ನಮಃ ವೈಕುಂಠವಾಸ ನಮಃ ಮೃದು ಮಂದಘಾಸ ನಮಃ ವೈಕುಂಠವಾಸ ಹೇ ವೈಕುಂಠವಾಸ ನಮಃ అద్భుతమైనటువంటి ఆ రోజు ఏకాదశి వ్రతం కూడా చేశాడు, వాళ్ళతో కూడా చేయించాడు, సత్యనారాయణ వ్రతాదులు అన్నీ చేయించాడు. ఏమేమి వ్రతాలు ఉన్నాయో అన్ని వ్రతాలు చేయించాడు. బ్రహ్మాండ పురాణంలో ఏమేమి వ్రతాలు ఉన్నాయో అన్నీ చేయించాడు. బ్రహ్మాండ పురాణంలో అంతర్గతమైనటువంటి వ్రతాలు ఒకటి కూడా వదలలేదు, అన్నీ చేయించేశాడు. అద్భుతంగా సంతోషంగా ఉన్నాడు. ఈయన మాత్రం, ఋతుధ్వజుడు మాత్రం ఎప్పుడు ఆ అశ్వాన్ని ఎక్కటం, అన్ని చోట్ల తిరిగి రావటం, ఎక్కడెక్కడ యజ్ఞాలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ మహాత్ములు ఉన్నారు, ఎక్కడెక్కడ ఆలయాలు ఉన్నాయి, అక్కడంతా కూడా చూసుకురావటం, ఎప్పుడు ఆ గుర్రం ఎక్కిపోతుంటాడు కదా, కువలయాశ్వ అనేటువంటిది పేరు కూడా బిరుదు వస్తుంది. ఋతుధ్వజుడు వెళ్ళిపోయి కువలయాశ్వడు అనేటువంటి రెండవ పేరు వస్తుంది. చాలా సంతోషంగా ఉన్నాడు ఆ విష్ణు స్మరణ చేసుకుంటూ. అద్భుతంగా రాజ్యం చాలా బాగా ఉంది, సౌందర్యమైనటువంటి భార్య, వీరత్వము, మంచి స్నేహితులు, ధర్మరాజ్యము, సత్యమైనటువంటి ప్రజలు, సుభిక్షం, ఆనందంగా మంచి వర్షాలు, అప్పుడప్పుడు పాడి పంటలు, సత్యమైనటువంటి జీవనము, నాలుగు పాదాలతో ధర్మం నడుస్తున్నది. ఇట్లా ఉండనిస్తుందా అండి? ఉండనివ్వదు. కాలానికి కడుపు మంట అంటారు, నిజమే కదా. ఒక్కరోజు ఏమైందంటారో, ఆ కువలయాశ్వాన్ని ఎక్కాడు, అశ్వం ఎక్కాడు, అశ్వము రెక్కలతో పోతూ ఉన్నది, పైన కృష్ణ అని పోతూ ఉన్నది, జీని అనే బదులు కృష్ణ అని పోతూ ఉన్నదట. అన్ని చోట్ల చూస్తున్నది ఆ విష్ణు మాయ, అపరూపమైనటువంటి మాయ, అన్ని చోట్ల చూస్తూ ఉన్నది. వెళుతూ 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 ఒక విచిత్రమైనటువంటి అరణ్యం దగ్గర వెళ్ళిందట. వెళుతూ అద్భుతమైనటువంటి ఒక ఆశ్రమం కనపడింది అక్కడ. ఎప్పుడూ లేనటువంటి ఆశ్రమం అది, సౌందర్యమైనటువంటి ఆశ్రమం, మాయా ఆశ్రమం అది. చూశాడు, కిందికి దిగి చూశాడు. కువలయాశ్వడికి, ఋతుధ్వజుడికి సుస్వాగతం అని పుష్పాలతో చేరిందన్నమాట. పుష్పాలతో చేరినటువంటి చెట్లు ఉన్నాయట. సంతోషంగా ఉంది వీడికి, ఎవరు ఇది, ఏమిటిది. మెల్లగా దిగాడు కిందికి. ఏముండవచ్చు ఇక్కడ, ఇంత పెద్ద ఆశ్రమంలో, ఇంత పెద్ద తోటలో, ఇంత పెద్ద అరణ్యంలో ఎంత ఆనందంగా ఉంది, ఎంత సౌందర్యంగా ఉంది, ఎన్ని పూల చెట్లు ఉన్నాయి ఇక్కడ, ఎన్ని ఫలాలు ఉన్నాయి ఇక్కడ, ఎంత అద్భుతమైన తీర్థం ఉన్నది ఇక్కడ, ఎన్ని సరోవరాలు ఉన్నాయి ఇక్కడ, ఆహా
ప్రకృతి సరోవరాలు, కృతక సరోవరాలు ఎంత అద్భుతంగా ఉంది. అన్ని ప్రాణులు ఇక్కడ ఉన్నాయే. క్రూర మృగాలు ఉన్నాయి, సాధు మృగాలు ఆడుకుంటున్నాయి. అంత క్రూర మృగాలు సాధు మృగాలు ఆడుకుంటుంటే ఏ మహానుభావుడు ఉన్నాడో ఇక్కడ. ఇది చూడలేదే నేను, ఇన్ని రోజులు చూడలేదే అని కిందికి దిగాడట. దిగుతూనే అక్కడ ఒక మహాముని బయటకు వచ్చి స్వాగతం పలికాడు. అసలు చెట్లే స్వాగతం పలుకుతున్నాయట లోపలికి. చాలా అద్భుతమైంది. లోపలికి తీసుకొచ్చారు, ఋతుధ్వజుని కూర్చోబెట్టారు. ఆ మహాముని బయటకు వచ్చాడు, చెప్పాడు, ప్రభువు మీకోసమే నేను కాచుకున్నాను, మీరు వస్తారని చాలా రోజులుగా నేను కాచుకున్నాను స్వామి. మీ కీర్తి నాకు మొదటి నుంచి నాకు తెలుసు. మీరు గాలవ మహామునికి సూర్యోపాసన యజ్ఞానికి చాలా సహాయం చేశారట మీరు. అందుకని ఈ అశ్వం సూర్యుడు ఇచ్చాడట, మీకు గాలవ మహాముని ఇచ్చాడట, చాలా సంతోషం. ఆ దుష్టుడు ఆ పాతాళకేతును సంహారం చేశారట మీరు, ఎంత అద్భుతం. మాకందరికీ ఉపద్రవం ఉండింది వాడు, మీరు ఆనందంగా వాడిని సంహారం చేసి మేమంతా హాయిగా ఉన్నాం. మేమంతా ఇప్పుడు నేను కూడా ఒక యజ్ఞం చేయదలుచుకున్నాను, ఆ యజ్ఞానికోసం నాకు సహాయం చేస్తే బాగుంటుంది. ఏం చేయాలి చెప్పండి, ఆ యాగం కోసం నేనేం చేస్తే బాగుంటుంది చెప్పండి, నేనేమైనా చేస్తాను చెప్పండి. ఏమి లేదు, ఆ యాగానికోసరం నా దగ్గర అంత ధనమంతా ఉంది, కానీ మీ మెడలో ఉండేటువంటి రత్నహారం మాత్రం నాకు ఇస్తే దాన్ని కలశంలో వేసుకొని నేను యజ్ఞం ప్రారంభం చేసుకుంటా. ఎందుకంటే పుణ్యమైనటువంటి మహత్తరమైనటువంటి దంపతులు కదా మీరు, దేవలోకం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అందుకని ఆ మదాలస మీకు ఇచ్చినటువంటిది, ఆ హారాన్ని నాకు ఇస్తే ఆ కలశంలో వేసుకొని ఆ యజ్ఞాన్ని నేను పూర్తి చేసుకుంటాను. నాకు ఇంకేమీ అక్కర్లేదు, సకలస్వం ఉన్నది యజ్ఞానికి, అంతా సిద్ధంగా ఉన్నది నాకు అని మాయా ఇది. ఇవి పొగుడుతూనే వాడికి అన్నీ ఏదేదో తెచ్చిపెట్టాడంతా. వీడు సంతోషపడ్డాడండి, అవి ఇవన్నీ తాగుతూ సంతోషపడిపోయినాడు. ఇంత పెద్ద మహాత్ములు ఇంతగా పొగుడుతున్నారే, వాడికి అనిపించింది అవును నేనే పాతాళకేతుని సంహారం చేసింది. కాలరగిరి అంత సరి చేసుకున్నాడు కొంచెం. మా ఇంటి కులగురువు ఉన్నారండి, గాలవరు, గాలవు ఉన్నారే ఆయనే అండి నాకు ఈ అశ్వాన్ని ఇచ్చింది కూడా. చూడండి, తుందిల మహాయోగి మేము అనుకున్నప్పుడంతా వచ్చి మాకు వివాహం కూడా చేయించాడు. అందుకే మహాప్రభు, అయ్యో మీరు నమస్కారం చేయకూడదు, చెప్పండి హారమేమిటి, ఏమి కావాలనే ఇస్తాను. పొగడతకు పడకూడదు, పొగడతకు పడ్డాడు. ఈ హారం ఏమిటి, ఎందుకు ఇవ్వాలా యోచన చేయలేదు. అదే కూల ఆశ్రమం వస్తున్నదన్నమాట, మన కూల ఆశ్రమం ఇది. అబ్బా ఎంత సౌండ్. ఋతుధ్వజుడు దీన్ని చూసుంటే ఆ గుర్రాన్ని వదిలే దీన్ని తీసుకోనేమో, ఇదే బాగుంది ఇది. సరేలే తెలియదేమో పాపం, నేను ఉంటే చెప్పేవాడిని. నేరుగా ఏం చేశాడు, సంతోషం, అయ్యి హారమే కదా మీరు అడుగుతుండేది, ఇది మదాలస వివాహం అప్పుడు ఇచ్చినటువంటి హారము, అది గంధర్వ లోకానికి సంబంధించినటువంటి హారం అది. ఆ హారం తీసిస్తాడు, ఇదే కదా మీరు యజ్ఞానికి అడిగింది, తీసుకోండి అని ఇస్తాడు. ఆ హారం తీసుకుంటాడు, తీసుకొని మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే అనుష్ఠానం వరుణోపాసన చేసుకొని వస్తానంటాడు. యజ్ఞానికి ముందు చేసేటువంటి అభివృద్ధి ఒక స్నానం, రెండు స్నానాలు అవి. ఆ రెండు స్నానాలు అద్భుతమైన స్నానాలు, అంటే స్నానమే చేయరాని కాదు, యజ్ఞానికి తర్వాత చెప్తాలండి. యజ్ఞ స్నానాలు వేరే వేరే ఉన్నాయి, ఇవి అవి ఇప్పుడు వద్దులేండి. స్నానం చేసుకొని వస్తాను ఇక్కడ కూర్చోండి అంటే, ఇక్కడే ఉండండి. నేరుగా ఆ వరుణ స్నానం చేస్తాననే దాంట్లో మునిగిపోయినాడు కిందికి. ఇక్కడ శత్రుజితు ఆ స్థానంలో తేలాడు, ఆ రాజ్యంలో తేలాడు. తేలి ఊరికే ఉండకోకుండా విపరీతంగా నటిస్తూ, ఏడిచినట్టు నటిస్తూ ఓ అని వచ్చాడు. వచ్చి అన్యాయంగా
ఋతుధ్వజుడు చచ్చిపోయినాడు, ఋతుధ్వజుడు తాళకేతుడు సంహారం చేశాడు, పాతాళకేతుడు తమ్ముడు తాళకేతుడు సంహారం చేశాడు, శూలంతో గుచ్చాడు. నేను చూశాను, వెళ్ళేటప్పుడు ఈ హారం ఇచ్చాడు, మదానాసకిమ్మని చెప్పాడు ఈ హారం, అందుకని దీన్ని ఇస్తున్నా నేను అని చెప్పి కింద పెట్టి మెల్లగా అక్కడి నుంచి దారుకున్నాడు. ఎవరికి, ఎందుకంటే ఆ హారం ఎవరికి తీయడు, ఎప్పుడూ తీయడది. ఆ హారం తీశాడంటే గ్యారంటీ అయినట్టు చచ్చిపోయినట్టు లెక్క అది. ఎవరికి ఇవ్వడు హారం, ఎవరికి కనపడదు. రాక్షసుడు కాబట్టి వాడు కనపడింది అది. ఆ హారం ఎవరికి కనపడదు. సత్యహరిశ్చంద్రుడికి సత్యవాన సావిత్రి తాళిబుట్టు కనపడినట్టుగా కనపడింది అది. అటువంటి వ్రతకల్పితమైనటువంటి హారం అది, సాధారణమైనటువంటి హారం కాదది. సత్యవాన సావిత్రి హరిశ్చంద్రుడు అడుగుతాడు, అదో నీ తాళి బొట్టి నీ తాళి తీసి నాకు ఇవ్వు, నాకు నీ దగ్గర డబ్బు లేకపోతే నాకు ఇచ్చేసే అంటాడు. తాళి ఎప్పుడు కనపడిందో అప్పుడు గుర్తుపెడుతుంది, ఇది నా భర్త అంటుంది, నా భర్త అనుకుంటుంది మనసులో. ఎందుకంటే తాళి భర్తకు మాత్రమే కనపడుతుంది, కానీ ఇంకెవరికి కనపడకూడదు. మామూలుగా చంద్రమతి మామూలుగా ఎవరికి కనపడకూడదు. మనం మామూలుగా వేసుకుంటాం ఇట్లా తాళి పైన వేసుకుంటాం అందరూ, ఇట్లా వేసుకోకూడదు. భర్తకు మాత్రమే కనపడాలి అది. తాళి ఎంత సౌభాగ్య మాంగల్యం అది. ఇట్లా పైన అంత అలంకారం చేసుకొని పైన నక్లీస్ లాగా వేసుకుంటాం మామూలుగా, ఇట్లా నక్లీస్ వేసుకొని దాని ఇట్లా ఇట్లా అంటూ ఉంటుంది అది. భర్త ప్రాణం ఇట్లా ఇట్లా స్కూటర్లో అంటూ ఉంటుంది అన్నమాట. తప్పు, చాలా తప్పు చేసే పని, మనం చేసే పని తప్పది. అసలు కనపడకూడదు అది, లోపల ఉండాలి ఎప్పుడు. నాది కనపడకూడదు లోపల ఉండాలి. మాకు ఆయన భర్త, అందుకని కష్టం. నేను అమ్మవారు కదా, ఇటువైపు అమ్మవారు కాబట్టి ఎప్పుడు ఆ హారం చంద్రమతి హారం కనపడుతుంది హరిశ్చంద్రుడికి, అదో ఆ తాళి తీసి ఇచ్చేసాను అప్పుడు కనిపెడుతుంది అన్నమాట. అట్లా ఉండాలా అది అన్నమాట లెక్క. అందుకని ఈ హారం ఎప్పుడు తీసి ఇచ్చాడో మదానస్ అప్పుడు అనుకుంటుంది, ఈ హారం ఎవరికి కనపడదు, ఈ హారం కనపడిందంటే శరీరం పోయినట్టు లెక్క. కొంచెం కూడా యోచన చేయలేదు పాపం, హారం చూస్తూ ఉండగానే ప్రాణం అయిపోయింది దానికి. ఇక భర్త లేని నాకెందుకు ఇక ఇది, ఇంకా దీనికన్నా వేరే నిదర్శనం ఉంది. మిగతా వాళ్ళంతా ఏడిచి మొత్తుకున్నారంతా, తల్లిదండ్రులు ప్రజలు అంతా కూడా స్నేహితులంతా కూడా మొత్తుకున్నారు పోయినాడేని. శూలం గుచ్చి నీ భర్త పోయినాడు చచ్చిపోయినాడు అని చెప్పి అక్కడుండే యోగులంతా కూడా ఆ శరీరాన్ని దహనం చేసేసాము, చచ్చిపోయేటప్పుడు ఈ హారం మదాలాసకి ఇచ్చేసేయి, తల్లిదండ్రులకు ఇచ్చేయి గుర్తుగా అని చెప్పి ఇచ్చాడు, అందుకని పరిగెత్తి వచ్చి ఇచ్చా నేను అని చెప్పి అబద్ధం చెప్పి పరిగెత్తిపోయినాడు పాపం. దాన్ని చూసి మదాలస ఏడుపు ఏడ్చలేదు, అందుకని దుఃఖం వచ్చినప్పుడు ఏడ్చేసేలా, దుఃఖం పట్టుకోకూడదు లోపల, గుండె డమ్ అంటుందట. అందుకని దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖాన్ని బయటకు వేసేసేలా, మనకు కావలసినటువంటి జనం దగ్గర, మనకు కావలసిన సద్గురువు దగ్గర మన దుఃఖాన్ని అంతా చెప్పుకోవాలా, లేకపోతే వేరే విధమైనటువంటి దుఃఖం వస్తుందని చెప్తారు. వేరే విధమైన దుఃఖం వచ్చినప్పుడు మనం తట్టుకోవాలి, వేరే రోగం, ఆ దుఃఖం రోగం కింద తగులుతుంది అది. మనకు రోగం కింద తగలకూడదు కదా, దుఃఖం లోపల క్లీన్ అయిపోవాలి మనస్సు. హెవీ బరువు ఉందే ఆ బరువు దింపుకోవాలట మనం. అందుకని అప్పుడప్పుడు గట్టిగా పట్టుకొని కౌగిలించుకొని గట్టిగా ఏడ్చేస్తాను స్వామీజీ అంటారు ఎంతోమంది వచ్చిన వాళ్ళు. మీ పాదాలు పట్టుకొని ఒక్క సెకండ్ ఏడుస్తాను, మీకు నన్ను ఏమీ మీరు చేయొద్దండి, నాకు మంచి చేయొద్దండి, మీరు నాకు బాగు చేయొద్దండి, ఆ పాదాలు పట్టుకొని ఏడ్చేస్తాను, ఇంకా నేను రాను నేను ఇంకా అంటారు. అందుకని ఏడుపుకైనా నాకు టైం ఇవ్వండి, నాకు ఏడుపు కూడా టైం ఇవ్వరే మీరు అంటారు ఎంతోమంది. దుఃఖానికి సంతోషాన్ని చెప్పుకుందామని వచ్చినా దానికి టైం ఇవ్వరు, పోనీ ఏడుపుకైనా టైం ఇవ్వండి, పోనీ ఏడ్చేసుకుంటాం. హాయిగా ఏడు చేసుకుంటే ఏమన్నా కానీ తర్వాత మీరు చేయలేదని మేము అడగలేదు ఎప్పుడు, మేము అడగలేదు, మా కర్మ చూసుకుంటాం మేము. కానీ దుఃఖపడితే మనసులో ఉండేదంతా సమాధానం అయిపోతుంది ఆ హెవీ. అందుకని ఎంతోమంది ఆ పాద స్పర్శ అవుతూనే దుఃఖపడతారు, లోపల ఉండేదంతా కల్మషం కక్కేసుకుంటారు. ఆ పూర్ణత్వం చేరటానికోసం ఆ జీవి తహతహలాడుతుంది.
అందుకని ఆ గురు పాదాలు చూస్తుండగానే ఆ దుఃఖం అదంతకదే వచ్చేస్తుంది. రక్షణ అనేటువంటిది, శాంతి కలుగుతుంది అక్కడ, పూర్వ బంధుత్వం కలుగుతుంది అక్కడ. ఎప్పుడు ఆ హారం చూస్తున్నదో మదాలస దుఃఖపడలేదు, దుఃఖపడింటే బతుకు. అటనే చూసి కొయ్యబారి శిలామూర్తిగా నిలిచిపోయి కూర్చోనే ప్రాణం పోయింది. మా పెదనాయన గారికి శేషప్ప దాస్ అని 32 ఏండ్లు కథ చేస్తూ కృష్ణ నిర్యాణం కృష్ణ అంతే నేను చేయను దాని. ఆ కథ ఎప్పుడు నేను చెప్పను, నాకు భయం, ఆయన కనపడుతుంటారు ఎప్పుడు. అటనే నిలుచున్నారట ఆయన, అంతే 1108 కథలు చెప్పారట, 1108 కథల్లో ఇటే నిలుచున్నారు. అక్కడ ప్రాణం ఎప్పుడో పోయింది ఆయనకి. కొన మంగళం పాడుతూ కృష్ణ అన్నారు. ఆ కృష్ణ నిర్యాణం తాను కూడా అయిపోయినారు దాంట్లో. పక్కవాద్య వాళ్ళు మృదంగం వాయించాయన ఇట్లా అంటే అప్పుడు కింద పడ్డారట డబక్కని. ఏ తొందర లేకోకుండా హాయిగా కృష్ణ అనుకో నిలుచొని బ్యాలెన్స్గా పోయినారు. కపాలం పగిలిపోయింది ఆయనకు. ఎంత జీవన్ముక్తుడో మహానుభావుడు. అటువంటి వాళ్ళ కథ మనం చెప్పుకుంటున్నాం, మనం బతికాం, మనమంతా ఎంత ధన్యులమో. అది వైకుంఠే కాశీ రోజే ఆ కథ, ఆ కృష్ణుడి యొక్క తత్వాన్ని చెప్పుకుంటూ. అందుకని కొంతమంది పొలాల కోసం ఏడ్చేవాళ్ళు ఉన్నారు, డబ్బు కోసం ఏడ్చేవాళ్ళు ఉన్నారు, సొత్తుల కోసం ఏడ్చేవాళ్ళు ఉన్నారు, ఇల్లాల కోసం మొగుళ్ళ కోసం ఏడ్చేవాళ్ళు ఉన్నారు, పిల్లల కోసం ఏడ్చేవాళ్ళు ఉన్నారు, కోర్టుల కోసం ఏడ్చేవాళ్ళు ఉన్నారు, దేవుడి కోసం ఏడ్చేవాడెవరూ లేడయ్యా, ఎందుకు ఏడ్చాలా దేవుడి కోసరం అనేవాడు. న్యాయంగా దేవుడి కోసమే ఏడ్చాలా, మిగతా దాంట్లో దేనికి ఏడ్చకూడదు. మనం దేవుడు దొరకలేదే అనేది మనం ఏడ్చాలా, దొరికే విధానం ఏమిటి అని ఏడ్చాలా. మనం సొత్తు పోయిందే అని ఏడుస్తాం. చూసారా ఇక్కడ మదాలస అటనే కూర్చొని పాపం వింటి అదేవిధంగా చచ్చిపోతుంది, తెలియనే తెలీదు. నేరుగా ఇక్కడి నుంచి నేరుగా మళ్ళీ ఇక్కడ తేలుతాడు ఈ దొంగ సన్యాసి, ఇక్కడ తేలుతాడన్నమాట ఈ రాక్షస సన్యాసి తాళకేతుడు, పాతాళకేతుడు యొక్క తమ్ముడు తాళకేతుడు తేలుతాడు ఇక్కడ చెప్తాడు. అంత అనుష్ఠానం అంతా అయిపోయింది నాది, ఇక నేను యజ్ఞం మొదలు పెట్టుకుంటాను, మీరు వెళ్ళవచ్చు అంటాడు. సంతోషంగా సాగనంపుతాడు, మీరు యజ్ఞం ప్రారంభం చేసుకోండి అని వస్తాడు. ఇంటికి వస్తాడు, రాజ్యమంతా మౌనంగా ఉంది, ఎవరు మాట్లాడటం లేదు. ఏమిటి ఎవరు మాట్లాడరు, ఏమైంది? ఒక్క పరి మా భరతుడు వస్తాడు అక్కడికి, ఎవరు చెప్పరు ఏమైంది అని. రాముడు లేడు, లక్ష్మణుడు లేడు, సీత లేదు, తన తండ్రి లేడు, ఎవరూ చెప్పరు, అందరూ మౌనంగా ఉంటారు, ఎవరు చెప్పరు, ఎందుకు చెప్పరు అంటారు. ఆ పరిస్థితి వీడికి ఏర్పడింది. ఎవరు చెప్పరు, ఎందుకు చెప్పరు, ఏమైంది ఏమైంది చెప్పండి, ఎవరూ చెప్పరు. ఎందుకంటే అంత ప్రేమ తన భార్య మీద. ఆ భార్యను ఎత్తుకొని లోపలికి వస్తాడు, ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అని ఎత్తుకొని వస్తాడు. ఉండి సమాచారం అంతా అక్కడ ఎవరో చెప్తారు, ఇట్లా అయింది, మోసపడ్డా నేను, మోసమైపోయింది నాకు, ఆహా, నన్ను గురించి చింత చేస్తూ చింతన చేస్తూ చింతన చేస్తూ యోచన చేస్తూ నన్ను గురించి తలుచుకుంటూ తలుచుకుంటూ చచ్చిపోయిందా ఆ ప్రేమమయ్యి, ఛీ, నన్ను గురించి నేను లేనని తాను చచ్చిపోయింది, తాను ప్రాణం వదిలేసింది, తాను ప్రాణం వదిలేసినప్పటికి కూడా నేను ప్రాణంతో ఉన్నాను, నేనెటువంటి ప్రేమకుణ్ణి నేను, ఛీ, ఇది ఏం ప్రేమ నాకు, నా మీద ఉండే ప్రేమతో నేను వెళ్ళిపోయినానని ఒక అబద్ధాన్ని ఎవరో చెప్పినప్పుడు దాన్ని నమ్ముకొని తాను ప్రాణం వదిలేసింది. ఇప్పుడు నన్ను చూడలేదు, అది కేవలం ఒక హారంతో, ఒక హారం చూసి ప్రాణం లేదని వదిలేసింది పాపం, అబద్ధం మాటలకు. ఇప్పుడు ప్రాణం పోయిన జీవిని నేను చూసి కూర్చున్నానని నేను, నా మనసు ఎంత కఠినంగా ఉండవచ్చు అని ఆ మదాలసను తన తొడ మీద వేసుకొని
ప్రేమకు రూపం బాధన్య ప్రేమ రసానికి మూర్ధన్య ప్రేమకు రూపం బాధన్య ప్రేమ రసానికి మూర్ధన్య పతివృత్తి వార్తను వినినంత పతివృత్తి వార్తను వినినంత అశువును విడిచెను ఆకాంత అశువును విడిచెను ఆకాంత ఆమెను మంటల బడవైచి ఆమెను మంటల బడవైచి ఏడుపు నడకుడ నేనైతి ఏడుపు నటకుడ నేనైతి ఏడుపు నటకుడ నేనైతి ప్రేమకు రూపం ప్రేమకు రూపం బాధన్య రూపం బాధన్య ప్రేమ రసానికి మూర్ధన్య అట్టి మహోన్నత సతి నంది అట్టి మహోన్నత సతి నంది వేరొక వనితను తాకిన సో వేరొక వనితను తాకిన సో గంగను మునిగి కుక్కను తాకిన గంగను మునిగి కుక్కను తాకిన అటు సచ్చిదానందము తోలగు అటు సచ్చిదానందము తోలగు తోలగు ప్రేమకు రూపం బాధన్య ప్రేమకు ప్రేమరూపమైనటువంటి ఆమె చాలా ధన్యురాలు. అటువంటి ప్రేమరసం ఎవరికి ఉంటుంది? ఆవిడ చచ్చిపోయింది కూడా తెలిసి కూడా నేను బతికానే, ఇక నాకు వేరే
వేరే వాళ్లతో నాకెందుకు, ఇంకని చక్రవర్తి తాను యువరాజు కదా, ఇక అందుకని ఇక నా అకస్మాత్ ఏమైనా నేను ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే గంగలో ములిగి పరమాత్ముడు దర్శనం చేసి కుక్కను పుట్టినట్టుగా అన్నట్టుగా, చీ అంతకన్నా వేరే పాపం లేదు నాకు అని సంకల్పం చేసి తననే తలుచుకుంటూ, ఆవిడనే తలుచుకుంటూ, భార్యనే తలుచుకుంటూ తన జీవితం అంటాడు. తినడు, కూర్చోడు, లేయడు, పలకడు, రాజ్యాన్ని గురించి విచారించడు, తల్లిదండ్రులు పలికితే పలకడు, ఎప్పుడూ తనను గురించే యోచన చేస్తున్నాడు. మదాలసా మదాలస మదాలస అంతే. ఎందుకంటే గంధర్వకన్య కదా, సాధారణ మనిషి కన్య అయితే ఏమనుకోవచ్చు, గంధర్వకన్య కష్టపడి తెచ్చుకున్నాడు కదా. అహర్నిషాదులు మసాస మదాలస 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 మదాలసతోనే జపం. కర్మ చివరిలో ఏదైనా ఒకటి చెప్పాల్సి వస్తుందట. కర్మ చివరిలో చెప్పాడట నాకేమీ ఇంకొక పెళ్ళి అక్కర్లేదు అని. అది కర్మ అంటే ఏమిటి, ఆ చివర చెప్పే మాటలు ఏమిటి, అది మనకిప్పుడు అక్కర్లేదు. ఇక ఇక్కడ ఏమైందంటారా, నాగలోకం నుంచి వచ్చిన వాళ్ళే ఇద్దరు స్నేహితులు వచ్చి వెళుతూ ఉంటారు కదా, చెప్పాను కదా మొదట్లో నీకు, మనం అనుకున్నాం కదా వీళ్ళు మాత్రం ఇద్దరికీ చాలా కష్టమైంది, ఎంత మోసమైపోయింది ఇది. మన స్నేహితుడిని ఏమన్నా కానీ మళ్ళీ మామూలు మనిషి చేయాలా, మన స్నేహితుడికి ఎట్లయినా మళ్ళీ ఏడిపించాలా. ఏడుస్తూ ఏడిచి ఏడిపించారు, ఏదో ఏడిపించారు, నిజమే మామూలు మనిషి కావటానికి ఏమేమి కావాలని చేశారు, కానీ మామూలు మనిషి కావటం లేదు, సరిగ్గా కావటం లేదు. ఏం చేస్తే బాగుండు, ఇప్పుడు మన శక్తి ఎంత మనం ఉపయోగించక తప్పదు అని వీళ్ళు కూడా రావటం కష్టంగా ఉంది నాగలోకానికి, ఏంటో రావటమే లేదు సరిగా. అశ్వతరుడు ఒకరోజు అడిగాడు, ఏమైంది మీకు మానవ లోకంలో, మీకేమైంది, ఏమన్నాయిందో చెప్పండి, చెప్పడానికి భయం. ఆ రోజు చెప్పాడు కదా జాగ్రత్త అని, ఇప్పుడు చెప్తే నేను చెప్పినట్టు అయింది అంటాడు కదా, బాధపడతారు ఒకరోజు అన్నాడు కదా, బాధపడుతున్నాడు ఇప్పుడు, బాధపడుతున్నారు, చెప్పలేరు, చెప్పకుండలేరు, మళ్ళీ ఆ స్నేహితుడిని చూడకుండలేరు, వెళ్ళాలా స్నేహితుడి దగ్గరికి, వెళ్ళాలా మళ్ళీ రావాలా, తండ్రికి చెప్పలేరు, అబద్ధం చెప్పలేరు, ఇన్ని రోజులు అబద్ధం చెప్పుకున్నారు పాపం. కానీ ఇక్కడ స్నేహితుడికి కూడా చెప్పలేదు మేము ఎవరని, ఇంకిక్కడ చూడండి తమాషాయి, ఇన్ని రోజులు స్నేహితుడి దగ్గర అబద్ధంగానే అబద్ధ స్నేహితులు అనుకున్నారు, ఏదో హిమాలయం నుంచి వచ్చిన వాళ్ళు అనుకున్నారు అంతేగాని, స్నేహితుడికి కూడా నిజం చెప్పలేదు, ఇక్కడ తండ్రికి నిజం చెప్పలేదు, వీళ్ళిద్దరు ఇరకపోయినారు ఇద్దరు అన్న తమ్ముళ్ళు పాపం. వీళ్ళకి బాధ వచ్చింది, మదాలస చావటంతో వీళ్ళకి బాధ వచ్చేసింది ఇప్పుడు. కానీ ఋతుధ్వజను వదిలి ఉండలేరు, తండ్రి మాట దాటలేరు, నాగలోకంలో ఉండలేరు, ఋతుధ్వజను వదిలి ఉండలేరు. ఇదేంటి మాకి కష్టం వచ్చేసింది అనుకున్నారు. కానీ అక్కడ అశ్వతరుడు దివ్యజ్ఞాని, నాగలోకాధిపతి, సామాన్య నాగం కాదు కదా, మామూలు నాగగా అయితే బుట్టలో ఉండేవాడు, అటువంటి నాగం కాదు కదా ఇది, అశ్వతరుడు దివ్య దృష్టితో అడుగుతున్నాడు, నిలదీసి అడిగాడు, చెప్పండి మీ కథ నాకు తెలుసు చెప్పండి, మీరుగా చెప్తారో రెండు చురకలు పెడుతుందా అంటాడు, మీరుగా చెప్తే బాగుంటుంది. అప్పుడు బాధపడుతూ వాళ్ళుగా చెప్తారు, ఇట్లా అయిపోయింది ఋతుధ్వజుడికి, ఆ తాళధ్వజుడు చేసినటువంటి మోసము, పాతాళధ్వజుడు యొక్క తమ్ముడు చేసిన మోసము ఇట్లా అయిపోయింది వాడు. సరే మంచి పని, అయితే వాడిని చూసుకుందాంలే నిదానంగా. అయితే ఇప్పుడు ఏం చేయాలా, నువ్వేమైనా చేయి, నువ్వు ఎప్పుడు వీళ్ళకి ధైర్యం వచ్చేసింది ఇప్పుడు, నీవు సర్వశక్తుడు, వెళ్ళినటువంటి ఆత్మలు తీసుకురావటానికి నీకు శక్తి సర్వశక్తి నీకున్నది తండ్రి, మాకు తీసిపెట్టు, మాకేమైనా చేయి, వీళ్ళకి ధైర్యం వచ్చేసింది ఇప్పుడు, ఏం కావాలని అడగండి అనేసాడు కదా, వరం ఇచ్చేశాడు తండ్రి. అయితే ఒక పని చేయండి, నాకు కూడా చాలా
మీ కథ విని విని నాకు కూడా చాలా కష్టంగా, మిమ్మల్ని చూసి నాకు కష్టంగా ఉంది. మీరు నాకు కావాలి కదా, మీరు యువరాజులు కదా, ఇక్కడ నాగలోకానికి మీరు హాయిగా ఉండాలా, ఉంటే రుతు తుదుడు బాగా ఉండాలి, చల్లగా ఉండాలా. అందుకని వాడికి నేనేమైనా చేస్తాను, కానీ మీరు వెళ్ళి నిజం చెప్పి, నిజం చెప్పి ఎట్లా తీసుకొస్తారో తెలియదు ఇక్కడికి. తీసుకొచ్చిన తర్వాత ఏమేమి చేయాలని చెప్పేసి ముందు చెప్తాను. అంతటి లోపల మీరు వాడిని తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేయండి, నేను మదాలాసన తీసుకురావడానికి ఏం చేయాలో నేను ప్రయత్నిస్తాను అని, తనకు కూడా ఎన్ని రోజుల్లో తపోదీక్షను పెట్టాలని చెప్పేసి ఎన్ని రోజులు ఆశ ఉండింది, చాలా రోజుల నుంచి ఆశ ఉండింది అశ్వత్థరుడికి తపోదీక్షను పెట్టాలని చెప్పేసి తపస్సు కూర్చున్నాడు. ఈ తపస్సును మొట్టమొదట వాళ్ళ కులదేవమైనటువంటి సరస్వతీ మాతను ప్రార్థన చేసుకున్నాడు. మొదటి సరస్వతీదేవిని అమ్మవారిని పిలిచాడు, ఎందుకంటే మంచి ప్రణాళిక వేసుకున్నాడు, మంచి ఒకదానికొకటి ప్రణాళిక వేసుకున్నాడు. ఆ విధంగా చాలా బుద్ధిమంతుడు కదా. సరస్వతీదేవిని పిలిచాడు, ఉపాసన చేశాడు సరస్వతీదేవిని. ఆ సరస్వతి కొండ దగ్గరికి వెళ్ళాడు. త్వమక్షరం పదం దేవి యత్ర సర్వం ప్రతిష్ఠితం, నాగేశ్వరుడు నాగలోకంలో వాణిని స్తుతించినట్టుగా ఇంకెవరు స్తుతించరని చెప్తారు నాగపురాణంలో. త్వమక్షరం పదం దేవి యత్ర సర్వం ప్రతిష్ఠితం, అక్షరం పరమం బ్రహ్మ విశ్వం చైతత్ పరాత్పరం. మన అమ్మని పిలిచాడు వాణిని. త్వమక్షరం పదం దేవి, దేవీ మూలానికి ఎతికాడు. మూలం ఎక్కడుందో అక్కడ ఎతికాడు జగన్మాతను. ఈ సృష్టి అంతా ఎక్కడ ప్రతిష్ఠింపబడిందో ఉన్నదో అట్టి అక్షరమైన పదాన్ని నీవేనే. దీన్ని బాగా వినండి, ఎవరికి సరస్వతి అబ్బదో, ఎవరు మెమోరీ పవర్స్ లాస్ అవుతుందో వాళ్ళు ఈ మూల మంత్రాన్ని వింటే సరిపోతుంది. వాళ్ళు విద్యార్థులు ఎప్పుడూ పరీక్షలో వెళ్ళి భయపడి రాస్తూ రాయరో వాళ్ళు ఈ మంత్రాన్ని వినండి. ఇప్పుడు ముందు చెప్పే మంత్రం, ముందు చెప్తున్నారు ఇప్పుడు మంత్రం. ఆ మంత్రం వింటే చాలు మీకు, వాళ్ళు బాగా రాస్తారు. కంప్యూటర్స్ పనిచేసే వాళ్ళకు చాలా మంచిది కంటికి ఆ మంత్రం. ఈ మంత్రం ఇప్పుడు చెప్పే మంత్రం, దీనికన్నా ముందు త్వమక్షరం పదం దేవి యత్ర సర్వం ప్రతిష్ఠితం, అక్షరం పరమం బ్రహ్మ విశ్వం చైతత్ పరాత్పరం. ఈ సృష్టి అంతా ఎక్కడ ప్రతిష్ఠింపబడి ఉన్నదో అట్టి అక్షరమైన పదాన్ని వినివే తల్లి. ఆ అక్షరమే పరబ్రహ్మము, ఆ పరబ్రహ్మమే ఈ విశ్వం, విశ్వం చైత పరాత్పరం, విశ్వం చైత పరాత్పరం. ఒకే అక్షరంతో ఈ జగత్తంతా ఉన్నది. ఏ అక్షరం అది, ఏ అక్షరం చూస్తాం. ఇప్పుడు ఈ మూల మంత్రాన్ని వినండి. త్రయోలోకస్త్రయోదేవః త్రయో విద్యాస్త్రయోజ్ఞయః త్రీణి జ్యోతిర్వర్ణాశ్చ త్రయో ధర్మదయస్తథా త్రయో గుణస్త్రయో శబ్దస్త్రయో దోషస్తథా శ్రమ త్రయః కాలస్తథావస్థాః
पितरोहर्निषादयः एतन्मात्रत्रयम् एतन्मात्रात्रयम् एतन्मात्रात्रयम् देवी तव रूपं सरस्वती विभिन्न दर्शिना विभिन्न दर्शिना मन्यगाम पंथा पंथा ब्रह्म पथाल लघु त्रयो लोक त्रयो लोक त्रयो देवक त्रयो विद्या त्रयो లోకాలు మూడు కళ్ళు మూసుకొని వినండి లోకాలు మూడు భూం భువక సువహ దేవతలు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు విద్యలు మూడు ఋక్ యజు సామలు అగ్నులు మూడు ఆగ్నేయ గార్హవద్య దక్షిణాగ్నులు జ్యోతిష్యులు మూడు అగ్ని వాయు సూర్యులు వర్ణాలు మూడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ధర్మాదులు మూడు ధర్మ అర్థ కామాలు గుణాలు మూడు సత్వ రజస్ తమస్సులు శబ్దాలు మూడు శృతి స్మృతి లౌకికాలు రాగ ద్వేష లోభాలు దోషాలు రాగ ద్వేష లోభాలు ఆశ్రమాలు మూడు బ్రహ్మ గృహ వాన అవస్థలు మూడు జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలు పితృదేవతలు ముగ్గురు పితృ పితామహ ప్రపితామహ ఒకటే అక్షరం ఈ జగత్తంతా అన్నీ చేరుకున్నాయి దీంట్లో ఓంకారంలో అని ఆ ఓంకారాన్నే ఉపాసన చేస్తూ అమ్మవారి రూపమైనటువంటి ఆ సరస్వతిని ఆ వాణిని ఓం అనేటువంటి ఆ ఒకే అక్షరమే చాలు ఆ ఓంకారంతోనే సర్వదేవతలు సర్వశక్తి ఎన్నెన్ని ఉన్నాయో మొత్తం ప్రపంచమంతా ఓంకారంలో ఉన్నది వం వం వందే వం వాణిం 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 వాణి మై వం వం వందే వం వాణి 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 మై వం వం వాణి 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 మై కరద్రుత వీణాం నయన జీతీణాం కనకాభరణాం కనకరుణా కరద్రుత వీణా నయన జీతీణాం కనకాభరణాం కనకరుణాం వం 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 ం సద్యోగర పద్యుగణ
సీతాం సుచిరాహ సీతాం సుదీత దురితాం శృతి వినుతాం సకల మనోజ్ఞాం సచ ప్రజ్ఞాం సకల మనోజ్ఞాం సచ ప్రజ్ఞాం సకల మనోజ్ఞాం సచ ప్రజ్ఞాం సచిదానందో జ్వల సచిదానందో జ్వల వం వం సరస్వతీదేవి వచ్చి నిలుచుంటుంది. ఏం కావాలన్నాయనా అని అంటుంది. ఏం లేదు, ఎప్పుడో ఏ కాలంలో వెళ్ళినటువంటి మా అన్న కంబలుడు బతికించు కంబలుణ్ణి నన్ను చూడాలా, కంబలుడు నాతో నేను నా వాడితో ఉండాలా, మా అన్నను నేను చూడాలా అనిపించింది అంటూనే అంతే కదా అంటూనే కంబలుడు తక్షణం అక్కడే ప్రత్యక్షమైపోతాడు. ఎందుకు ఒకే వరం అడిగాడు? రెండు వరాలు అడగచ్చు కదా. ఇప్పుడు ఒకే వరం అడిగితే మంచిది, రెండు కూడా అడగకూడదు అనుకున్నాడు. చాలా బుద్ధివంతుడు. ఇద్దరు చచ్చిపోవడాన్ని ఇద్దరిని బతికించమంటే బాగుంటుందని ఒకరిని అడిగాడు. స్వామి కార్యం స్వకార్యం, ఇప్పుడు తను స్వకార్యం చేసేసుకున్నాడు. మొదట్లో ఎప్పటి నుంచినో యోచన ఉండింది తన అన్నని బతికించుకోవాలని. ఇదొక టైం బతికించేసుకున్నాడు. ఇక అన్నతో అన్నాడట సత్యధ్వజుడు, అన్నా మన ఇద్దరు పిల్లలు చాలా బాధపడుతున్నారు, ఋతుధ్వజుడితో స్నేహం చేసి వచ్చారు, వాడు అక్రమంగా వాడు మదారాసను చంపారు, మన ఇద్దరము పూర్వం మాదిరిగా నాదోపాసన చేస్తాం, మనం నాదోపాసనతో మదారాసను మళ్ళీ బతికించుకుందాం. మదాలసును బతికించిన తర్వాత మన పిల్లలు సంతోషపడతారు, ఋతుధ్వజుడిని తీసుకొచ్చి మళ్ళీ మదాలసును పెళ్లి చేసేస్తాం. ఇది అంటే ఏం, నువ్వేం చెప్తావో నేను సిద్ధంగా ఉన్నాను అని తక్షణం అమ్మవారు అంటుందట. అప్పుడు సరస్వతి, ఇంత రహస్యమయ్యానిది, మంచి రహస్యం పెట్టుకున్నావే, సరే మంచి రహస్యం పెట్టుకున్నావు నువ్వు, అందుకని మదాలసును బతికించటానికోసరం నాదోపాసన చేయటానికి ఇద్దరు ఒకరికిద్దరు నాదోపాసన చేయటానికోసం ఇద్దరిని నువ్వు అన్నను బతికించుకున్నా పరాలే. యదిచ్ఛసిత్వం నాగేశ రహస్యం నాథ సంభవం. నాదం ఉపాసన చాలా రహస్యమైనటువంటిది, నాదోపాసన బహిరంగం కాదు. నాదోపాసన అందరూ మామూలుగా ఉపాసన చేసుకుందాం పాట పాడుకొని, నాదో ఉపాసన అనేది లేదని కాదు, కానీ మహారహస్యమైనటువంటిది, దాంట్లో చాలా రహస్యాలు ఉన్నాయి. రహస్యం నాథ సంభవం తదశేషం మయా దత్తం భవత కంబలస్య చ. ఇద్దరూ చేరుకొని చేసేటువంటి నాదోపాసన, మీ ఇద్దరికీ ఆ రహస్యం తెలుసట. నాగరాజుకి మాత్రమే ఆ నాద ఉపాసన పద్ధతి తెలుసు, ఇంకెవరికి తెలీదు.
ఎదిచ్చేసి తొమ్మనాగేశ రహస్యం నాద సంభవం. అందుకని నాగేశ్వరుడు ఎక్కడ ఆ నాదము ఉంటుందో నాగేశ్వరుడు అక్కడ ఉంటాడట. అందుకని నాదం ఇలా పింగళానాడి బ్రహ్మ సుషుమ్నాదులు చంద్రనాడి సూర్యనాడి మూలాధారం నుంచి సహస్రవారం వరకు సంచరించేటువంటి ఈ నాడిలో ఆ వాయుమూర్తిగా ఉండినటువంటి ఆ నాగుడు ఆ నాగశేషుడు అత్యంత రహస్యంగా సంచారం బుసుగుట్టుతూ సంచారం చేస్తున్నాడట. ఇది రహస్యం అని చెప్తున్నాడు. తదశేషం మయానత్వం, ఇది చాలా విశేషమైన రహస్యము అని అమ్మవారు వరమిచ్చి పంపిస్తుంది. ఆ కంబలుడితో చాలా సంతోషంగా ఇద్దరు కూడా అశ్వత్థరుడు కంబలుడు ఇద్దరు కూడా పూర్వం నాదోపాసన చేస్తూ ఉండ్రట. ఆ విధంగా మనం నాదోపాసన చేస్తాము అనా, ఇద్దరు కూడా నాదోపాసనానికి ప్రయత్నం చేశారు, వచ్చారు. నాదోపాసనానికి అత్యంత ముఖ్యమైనటువంటి పురుషుడు ఎవరు? మహానుభావుడు శివుడు. నాదమయుడు వేదమయుడు శివుడు ఆ శివుణ్ణి ప్రార్థన చేశారు. అందుకని ఒక వరమే కోరాను నిన్ను శివుణ్ణికి నాదోపాసనతో, రెండో వరం మదాలసన విధి గురించి కోరుకుందాం, మనం బతికించుకుందాం, నువ్వు చెప్పినట్టే చేస్తానన్నారు ఇద్దరు నాదోపాసన మార్గంలో.
లయమది నీవో శివ ప్రభు, లయమది నీవో శివ ప్రభు, శృతియన్న శివయో శివ ప్రభు, శృతియన్న శివయో శివ ప్రభు, లయము శబ్దం శృతియౌన, లయము శబ్దం
ఆరు కాలాల్లో ఉపాసన చేశారని చెప్తారు. ఇద్దరు ఉపాసన చేసిన తర్వాత ఆ సదాశివుడు నాట్యం ఆడుతూ కనపడతాడు. ఏం కావాలా? మదాలస మాకు కావాలా? పూర్వం ఎంత వయసు ఉందో, అంత వయసుతో ఏ రూపంతో ఉందో ఆ రూపంతో. కానీ బ్రహ్మజ్ఞానముతో కలిగినటువంటి మదాలస కావాలంటారు. అదొకటి ఎక్కువ కోరుకుంటారు. మిగతావన్నీ అట్లనే కావాలా, బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి మదాలస కావాలని కొనాలు కోరుకుంటారు. తతాస్తు అదే విధంగా మదాలసం తెచ్చిస్తారు. ఆ శివుడు మీరు కోరినట్టుగానే ఇచ్చాను, తీసుకోండి. చాలా సంతోషం. ఇద్దరిని, కొడుకుల్ని ఇద్దరిని దగ్గరికి పిలిచి, ఇక మీరు వెళ్ళి ఎట్లయినా కానీ కువలాసిని తీసుకురండి, అరుతధ్వజని ఇక్కడ తీసుకురండి, జాగ్రత్తగా తీసుకురండి ఇక్కడికి. నేరుగా వెళ్ళారు. కానీ ఇంత ఇన్ని రోజులు చెప్పలేదు మేము లాంగలోకం వాళ్ళని చెప్తే, భయపడి దూరం పెడితే మెల్లగా ఏదేదో చెప్పి వాడిని మాయ చేసి తీసుకురావడానికి ప్రయత్నించారు మొదట్లో. లేదు, స్నేహితుడికి మోసం చేయకూడదు కదా, ఉండింది ఉన్నట్టే చెప్దాం అని ఉన్నట్టే చెప్పారంతా. మేము నాగలోకం వాళ్ళు, నీ వీరత్వానికి, నీ సత్యవ్రతానికి మేము ఓడిపోయినాం. నీ దుఃఖం మేము చూడలేకపోతున్నాం. మా నాన్నగారు ఒక్క పరి నిన్ను తీసుకురమ్మన్నారు, మా పెదనాన్నగారు. నిన్ను మా లోక, మా నాగలోకానికి రా, మా నాగలోకం కూడా నిన్ను చూస్తురా అన్నప్పుడు, నా దుఃఖంగా ఉన్నానైనా మీరు పిలుస్తున్నారు, ఎప్పుడూ నన్ను పిలిచలేదు, నిజం చెప్పారు కాబట్టి నేను వస్తున్నాను. నాగలోకానికి వస్తాడు. వస్తూనే కులాసుడు చెప్తారు, భార్య బతికింది అని చెప్పద్దండి, అగో మా పెదనాయన కూర్చున్నారు చూడండి, నాగేశ్వరుడు, కంబలుడు, శతధ్వజుడు ఇద్దరు ఉన్నారు అక్కడ. వాళ్ళు వెళ్ళి నమస్కారం చేయంటారు. నమస్కారం చేస్తాడు పెద్దవాళ్ళు. కోరుకో, ఏమైనా వరం కోరుకో, వరం కోరుకో. నేనేం వరం కోరుకుంటా, నాకేముంది వరం కోరుకోవటానికి, ఏమీ లేదు నాకు. అట్లా అనకూడదు, ఏదైనా వరం కోరుకో, ఏదైనా వరం వరం కోరుకో. ఏం వరం కోరుకోనేది? నువ్వు ఎప్పుడు యోచన చేస్తున్నావే మదాలసం, ఒక్క పరి మదాలసం చూడాలని వరం కోరుకోకూడదా? మదాలసం చూడటానికి అవుతుందా? ఎంతైనా శక్తి గల వాళ్ళు, వాళ్ళు ఒక్క క్షణం ఊరికే అట్లా చూపిస్తారు కావాలంటే. అవునా, కోరుకునేదే నిజంగా మదాలసం చూపించేటట్టయితే కోరుకుంటా, మదాలసం చూడాలా, చూడాలా నిజంగా చూడాలా? అగో అంత దూరంలో నిలుస్తుంది, జాగ్రత్త, నువ్వు ముట్టకూడదు, నువ్వేమీ చేయకూడదు, నువ్వు మాట్లాడి పలకరించకూడదు, దూరం నుంచి చూడు. ఎంత సంతోషపడతాడో, ఎన్ని రోజులు లేనటువంటి ఉత్సాహం వచ్చేస్తుంది, ఎక్కడి నుంచి లేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఈ మాట వింటూనే మదాలస బతికింది, మదాలస చూపిస్తారనగానే ఈ లోకంలో భూలోకంలో వెళ్ళిన వాళ్ళంతా నాగలోకంలో వస్తారని చెప్తారు. అందుకని నాగలోకం వచ్చేసింది అనుకుంటాడు. ఏది చూస్తామంటాడు, దూరం నుంచి చూపిస్తారు మెల్లగా, అగో ఒక నిల్చుని చూడు, అదే మదాలస, దగ్గరికి వెళ్ళు, పర్వాలేదు దగ్గరికి వెళ్ళు, ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళు, జాగ్రత్త, ముట్టొద్దు ముట్టొద్దు, పర్వాలేదు కొంచెం, ఒక చిన్న వేలు ఉంది కదా, ఆ చిన్న వేలు ముట్టు, పర్వాలేదు, జాగ్రత్త, దూరం నుంచి చిన్న చిన్నది, అంత చిన్న వేలు ముట్టు. వీడికి ఏమి అర్థం కావటం లేదు పాపం, చిన్న వేలు, జాగ్రత్తగా ముట్టుకోవాలి, నువ్వు నొక్కి పెట్టద్దు, జాగ్రత్తగా ముట్టుకో అంటే చిన్నగా 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 వాడిని తీసుకొస్తున్నారన్నమాట. తక్షణమే మదాలస వచ్చేసి తీసుకోవాలంటే వాడిపోతాడు, ఉన్నాడు కదా, సంతోషం ఎక్కువ వచ్చింది అనుకోండి వెళ్ళిపోతారు. ఒక డాక్టర్ ఉన్నాడట, ఆ డాక్టర్ దగ్గర ఒక పేషెంట్ ఉండినట, గుండెకాయ నొప్పి ఆయనకి, నెత్తి నొప్పి గుండె నొప్పి రెండు నొప్పులు, ఆ పేషెంట్గా పడుకున్నాడు. ఈ గుండె నొప్పి బాగు చేయటంలో ఈ డాక్టర్ మంచి పేరు, మంచి పేరు, కొన్ని వేల మంది బాగు చేశాడు. ఆ పడుకున్న పేషెంట్కి 10 లక్షలు లాటరీ కొట్టుకుంది, 10 లక్షలు కాదు 1 కోటి, మర్చిపోయినాను, 1 కోటి కొట్టుకుంది. చచ్చిపోతాడు చెప్పితేనే మెల్లగా దగ్గర వచ్చి, ఏమయ్యా నీకు 10 లక్షలు లాటరీ వస్తే ఏం చేస్తావు? ఏ నాకెక్కడే వస్తుంది, 10 లక్షలు వచ్చింది అనుకోండి, 5 లక్షలు మీకు, 5 లక్షలు నాకు అంటాడు. అవునా, చాలా సంతోషం. ఒకవేళ 50 లక్షలు వచ్చింది అనుకోండి, 25 మీకు, 25 నాకు,
నాకు రాదయ్యా, నాకు చచ్చిపోయాడికి ఎక్కడ వస్తుంది? ఒకవేళ వచ్చింది అనుకోండి, ఒకవేళ 10 కోట్లు వచ్చింది అనుకోండి, ఏం చేస్తా? 10 కోట్ల 5 కోట్లు నీకు, 5 కోట్లు 5 కోట్లు నాకు ఇస్తావు అని ఏడిపోయినాడు. డాక్టర్ గారు కింద పడ్డాడట, ఈడికి సంతోషం ఎక్కువ వచ్చేసిందట. నిజంగా 10 కోట్లు 5 కోట్లు నాకు వస్తుంది కదా అని. అట్ట కాకూడదు కదా, మదారాస బతికిందంటే ఉండినవాడు పోతాడు. అందుకని ఎక్కువ సంతోషపడకూడదు మనం, నిదానంగా స్టెప్ బై స్టెప్ సంతోషం పడాలి మనం. ఎక్కువ సంతోషపడితే కూడా దాని విలువ తెలీదు, నిదానంగా కొంచెం వెళ్ళాలి మనం. కొంచెం చూపిస్తున్నారు, జాగ్రత్త ఉండొద్దు, జాగ్రత్త పలకరించొద్దు, దగ్గర వెళ్ళొద్దు పలకరించొద్దు, ఈ విధంగా చెప్తున్నారు. వీడికి అర్థం కాలేదు పాపం. భర్త యొక్క ఆతురత చూసింది మదాలస. మదాలస అని అన్నాడు గట్టిగా, తట్టుకోలేక. ఒక పరిణ చూసింది పాపం భర్త యొక్క ఆవేదన, ప్రేమ, ఆ ప్రేమమై చూసింది ఒక్క పర్యం. దగ్గరికి వచ్చాడు, పట్టుకున్నాడు మెల్లగా. ఒక వేలు పట్టుకో, 2 వేళ్ళు పట్టుకో, చేయి పట్టుకో అన్నారు మెల్లగా. చేయి పట్టు, నిజంగానే చేయి. అప్పుడు నిజంగా చెప్పుకొచ్చారట ఋతుధ్వజుడికి, మా పెదనాన్న మా నాన్నగారు ఇద్దరు శివుడితో వరం తీసుకొని నాదోపాసన చేసి, ఆ నాదోపాసనతో కలిగిన వరమే మళ్ళీ మదాలసునికి తీసుకొచ్చి. కానీ బ్రహ్మజ్ఞానం కలిగిందని చెప్పాలి, ఇక్కడ వచ్చిన తాపత్రయం అది ఒక్కటే. ముందు రాబోయే కథలో చిక్కు వస్తుందన్నమాట, అది చెప్పింటే బాగుండు, చెప్పలేదు. ఇక నీకు ఇచ్చాను, దీన్ని తీసుకువెళ్ళు, నువ్వు హాయిగా ఉండు అని చెప్పడం జరుగుతుంది. చాలా సంతోషపడతాడు. ఈ స్నేహితులు, ఇటువంటి స్నేహితులే నాకు కావాలా, ఇంకేముంది, ఇటువంటి అద్భుతమైనటువంటి వరం వీళ్ళు ఇచ్చారు కదా. మదాలసును మళ్ళీ తీసుకొచ్చాడు, ఊరికి తీసుకొస్తాడు, స్నేహితులతో మదాలసును తీసుకొస్తాడు. కానీ చాలా సంతోషంగానే ఉంది, పూర్వంలాగానే ఉంది. అత్యంత సౌందర్యవతి, బుద్ధివంతురాలు, లోకోత్తరమైనటువంటి సౌందర్యవతి, అద్భుతమైనటువంటి సద్గుణవతి, సాటిలేనటువంటి పతివ్రత, నిజమే ప్రేమమూర్తి, ఇవన్నీ గుణాలున్నాయి. అఖండమైనటువంటి బుద్ధిశక్తి అంతా ఉంది. కానీ అప్పుడప్పుడు అంతర్ముఖమవుతూ ఉంటుంది, అది ఎవరికి తెలియదు, అంతే. ఆ అంతర్ముఖమయ్యేటప్పుడంతా బ్రహ్మజ్ఞానం. ఇది ఇట్లా ఉంటుంది, రాజ్యం పట్టించుకోలేదు, ఉండవచ్చు పర్వాలేదు, అంత వాడి కృపనే అని అనుకుని ఊరికే ఉండిపోయినాడు. జనానికి అందరికీ సంతోషం కూడా అయింది. మళ్ళీ మదాలస వచ్చింది, మా రాజు మళ్ళీ బతికాడు, ఈ రాజ్యం ఆనందంగా ఉంది అని సంతోష సామ్రాజ్యంతో అందరూ ఆనందపడుతూ ఉండినప్పుడు ఆ మదాలస గర్భవతి అయిందన్నమాట. అంటే అందరికీ సంతోషం, అంటే రాజ్యానికి పుత్రుడు పుడతాడు అని సంతోషంతో పుత్రోత్సవం పుడతాడు అనగానే ఉత్సవాలు చేసుకున్నాడు, ప్రారంభం చేశారట. కానీ ఈవిడ మాత్రం అప్పుడప్పుడు ఎక్కడో జ్ఞానము, మనసంతో ఎక్కడో, ఇంత అయినప్పటికి కూడా ఒక మగపిల్లవాడు పుట్టాడండి. ఇంకా అద్భుతమైనటువంటి పుత్రోత్సవం చేసుకున్నారు. పుత్రోత్సవం చేసుకున్న తర్వాత రేపు కార్యక్రమం మనం పుత్రోత్సవం నామకరణం రేపు చేసుకుందాం. ఎందుకంటే కొంచెం స్నానం గినంతే రేపు కార్యక్రమం పెట్టుకుందాం, పుత్రోత్సవం కార్యక్రమం రేపు పెట్టుకుందాం. జై గురుదత్త. ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి పొద్దుటి నుంచి ఈరోజు 4 గంటల నుంచే కార్యక్రమం ప్రారంభమైంది. స్వామీజీ ఎక్కడ దిగారో అక్కడ ఒట్టి తిరగటమే అయిపోయింది ఈరోజు. కొన్ని ఎవరెవరు యోగం చేసుకున్నారో వాళ్ళ ఇండ్లకంతా కూడా ఈ సర్పదోష నివారణ కోసం ఈరోజు ఏకాదశి రోజు ఆ నాగేశ్వరుని మనం ధ్యానం చేసుకున్నాం. ఏకాదశి కాబట్టి ఆ విష్ణు స్మరణ కూడా మనం చేసుకున్నాం. ఒక్కొక్క పర్వదినాల్లో మన ఆరోగ్యానికి, మన జ్ఞానానికి పెద్దలు మనకు బోధించినటువంటి ఆరోగ్యమైన సైన్స్ ప్రకారమే ఒకటవుతుంది. మూఢనమ్మకాలు కాదు, మనం అనుకుంటాం మూఢనమ్మకాలు అనేమో దేవుడికి పూజ చేయటం, టెంకాయ కొట్టడం మూఢనమ్మకాలు అనుకుంటాం మనం.
దాంట్లో పారమ అర్థం ఉన్నది. దానికి దానికి ఎత్తుకొని వెళితే ప్రతి ఒక్క సందర్భానికి కూడా అర్థం ఉన్నది. ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నామంటే ప్రతి నెల ఏకాదశి ఉంటే నిజంగా మనకు ఎంతో ఆరోగ్యం మనకు. అట్లనే జాగరణ కూడా ఎంతో ఆరోగ్యకరమైనటువంటిది. మొదట్లో ఆయుర్వేదిక్ మందు ప్రారంభం చేయడంలో మొదట ఉపవాసం పెడతారు వాళ్ళు, లోపల ఉండేదంతా క్లీన్గా అని చెప్పేసి. కొంచెం ఆహారం కొంచెంగా తీసుకుంటే ఇంకా కొంచెం ఉన్నది అనంగా లేచిపోతే వాడు ఆరోగ్యంగా ఉంటాడట. నిండుగా తిని ఇంకా అరక్కముందే ఇంకా కొంచెం వేసేసి ఇంకా అరక్కముందే ఇంకా కొంచెం వేసుకొని పోతుంటే లోపల ఉండే పార్ట్స్ అన్నీ పోతాయి. అందుకని కొంచెం ఆకలి ఇంకా కొంచెం తింటే బాగుండని లేచేసాను, వాడు ఆరోగ్యవంతుడుగా ఉంటారని చెప్తారు. అందుకని ఏకాదశి వ్రతాలు దీంట్లో ఎంత అర్థం ఉందో ఏంటో తెలీదు అని ఇంగ్లీష్ వాళ్ళు అంటుంటారు. బ్రహ్మాండమైనటువంటి ఆచరణ పెట్టుకున్నారు ఈ ఏకాదశి వ్రతాల్లో. అట్లని మనం ఏకాదశి వ్రతాల్లో 20 చక్కెరకేళాలు, 14 దోశలు, 25 చపాతీలు తినటం కాదు. దాంట్లో మామూలు భోజనానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టకూడదు మనం. అసలు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకూడదు న్యాయంగా మనం. అటువంటి సందర్భంలో మనం ఈ దత్త సప్తాహంలో ఈరోజు మనోఘట్టాలని మనం తీసుకున్నాం. ఈ ఋతుధ్వజుడి యొక్క కథ ముందు వచ్చేటువంటి మదాలస ముందు జరిగేటువంటి ఘట్టాల్లో అద్భుతమైనటువంటి అలర్క గీత, చాలా అద్భుతమైనటువంటి అలర్క గీత. అలర్క గీత అవధూతలకు, జ్ఞానాత్మలకు, బ్రహ్మజ్ఞానులకు ఒక మార్గదర్శనం దర్శనాన్ని చూపించేటువంటిది అలర్క గీత. అటువంటి అలర్క గీతకు ప్రథమంగా శ్రీకారాన్ని చుట్టినటువంటిది మదాలస మాత. అందుకని ఆవిడను మదాలస మాత అనే అంటాం మనం. అటువంటి దివ్యమైనటువంటి చరిత్రను మనం ఒక పర్యం పుట్టి మళ్ళీ పరమపదాన్ని పొంది మళ్ళీ పుట్టి మళ్ళీ పెళ్లి చేయించాం మనం. మళ్ళీ ఇప్పుడు పుత్రోత్సవం అయింది, ఎంత ఆనందంగా ఉన్నామో మనం. మళ్ళీ రేపు మందరు కూడా మనం అంతా కలుసుకుందాం. జై గురుదత్తా.